సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ మీ గ్రామానికి మన గ్రామానికి రావడం జరిగింది. అయితే ఇవాళ పల్లె ప్రగతి అనే ఒక మంచి కార్యక్రమం, దేశానికే ఆదర్శవంతమైన కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేశారు. నిజానికి ఇవాళ అన్ని విషయాల్లో తెలంగాణ దేశానికి ఆదర్శమైంది. బాయికాడ బోర్కాడ 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఏంటి ఈ దేశంలో అంటే అది మన తెలంగాణ రాష్ట్రం. ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు పెళ్లికి సాయం చేసే రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది మన తెలంగాణ రాష్ట్రం. వ్యవసాయం చేసే రైతుకు ఎకరానికి 5,000 రూపాయల పెట్టుబడి సహాయం ఇచ్చి రైతు బంధు పథకం ఏదన్నా తెచ్చారు భారతదేశంలో అంటే అది మన తెలంగాణ రాష్ట్రం. ఎవరన్నా దురదృష్టవశాత్తు ఒక రైతు చనిపోతే వారం రోజుల లోపల 5 లక్షల రూపాయలకు పూర్తి చేసి ఇవాళ గోదావరి నీళ్లు తెచ్చుకోబోతా ఉన్నాం. ఆ నీళ్ళు వస్తే గ్రామం నవ్వినట్టు ఉంటుంది. ఎప్పుడైనా కాలం కాకపోతే గ్రామం ఎట్లుంటుంది? దుఃఖంతో ఉంటుంది. పని దొరకక ఇబ్బంది పడుతుంటుంది. వలస పోతుంటాం, బాధలో ఉంటాం. అదే చెరువు నిండింది, మన చెక్ డ్యామ్ నిండితే ఊరు నవ్వినట్టుంటుంది, కలకలలాడుతుంటుంది ఊరు. రేపిక కూడవెల్లికి కరువు ఉండదు, ఎప్పుడూ కలకలలాడుతూ ఉంటుంది ఈ కూడవెల్లి గ్రామం. వచ్చే వానకాలం నుంచి 2 పంటలు తీస్తారు మీదిగా, ముఖాన్ని మొగులుకు పెట్టి చూసులు లేదుగా. కాలం అవుతుందా కాదా, వాన పడతదా పడదా, ఇంత పత్తి చేను ఎండిపోతుందా, మక్కలు వాడిపట్టినాయా అనే బాధ ఉండదుగా. మనం కాలంతో సంబంధం లేకుండా 2 పంటలు పండించే రోజులు వచ్చే సంవత్సరం కెళ్ళి కూడా వెళ్ళికి రాబోతా ఉన్నాయి. ఇక బాధనే లేదు, మన బ్రహ్మాండంగా 2 పంటలు తీసుకోవచ్చు. ఆ నీళ్ళు వచ్చి కాళేశ్వరం నీళ్ళతో ఎప్పుడు కూడా వెళ్ళి నిండు కుండలెక్కు ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది మనకు. సో అట్లాంటి మంచి రోజులు కూడా మనకు రాబోతా ఉన్నాయి. ఇల్లు లేదు సార్, వీళ్ళకి ఇల్లు లేదు. ఇంటి కాడ గలీజ్ గలీజ్ ఉంది సార్. మాకు ఎట్లా అవసరం మంచిగా ప్రేమగా చెప్పి తీసుకోతా. ఇల్లు వెనుకొస్తాను, మీకు బాధ ఉందని దుఃఖం ఉందని ఎవరో చెప్తాను, నేనే పిలిచాను. అమ్మ నువ్వు రేటు ఇల్లు లేదా? ఇప్పుడు లేదు సార్. ఇల్లు చేపిద్దాము తప్పకుండా. పెన్షన్ వెంటనే అప్లై చేస్తే చూడ, ఒక 2,000 రూపాయలు నెలకు వస్తాయి పెన్షన్ చేపిద్దాం. ఆ పిల్లల్ని హాస్టల్ చేస్తామంటే రెసిడెన్షియల్ స్కూల్ చేపిద్దాం మనం. రెడ్డిలో కానీ దుబ్బాకలో కానీ సెక్రటరీ గారు, ఎంపీడీఓ గారు, మీరు ఇద్దరు బాధ్యత తీసుకొని వాళ్ళ పిల్లల్ని మంచి రెసిడెన్షియల్ స్కూల్ వేస్తే బట్టలు భోజనం పుస్తకాలు ఇచ్చి మనమే చదువు చెప్పచ్చు వాళ్ళకి. వాళ్ళని తీసుకొచ్చి ఆ పిల్లల్ని జాయిన్ చేసి ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు నా ఆఫీస్తో ఉన్నాను, ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసి 4 పిల్లలు హాస్టల్లో చేరాలి, వాళ్ళకిద్దరికి పెన్షన్ రావాలి. ఇద్దరు పెద్ద ఉన్నారట, ఇద్దరు చిన్నోళ్ళను. సో పిల్లల్ని హాస్టల్లో చేర్పిస్తాం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం చీకోడు గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారు హాజరయ్యారు. మంచిగా అభివృద్ధి కావాలి చీకోడు. దుబ్బాక కూడా ఎంత మంచిగా అవుతుంది ఇప్పుడు. మీరు బాగా దుబ్బాక చెరువు కట్ట మునిపెట్లుంటే ఇప్పుడు ఎట్లుందో మీకు తెలుసు. దుబ్బాకలో ఇవాళ మంచి మార్కెట్ కడుతున్నాం. దుబ్బాకలో 100 పడకల ఆసుపత్రి, బ్రహ్మాండంగా పెద్ద హాస్పిటల్ సిద్దిపేట ఉన్నంత పెద్ద హాస్పిటల్ ఇప్పుడు దుబ్బాకలు కడుతున్నాం. ఇంకొక 40-45 రోజులు అయితే దాన్ని కూడా ప్రారంభం చేసుకుంటాం. దుబ్బాకల రామలింగన్న పట్టు బట్టి గవర్నమెంట్ దవాఖాన మంచిగా చేస్తే ప్రైవేట్ దవాఖానలు మూతబడి తలవేసుకుపోయి నర్సింగ్ హోమ్ డెలివరీ చేసి కాన్పు చేసే దవాఖాన ఉండే అన్ని బంద్ అయ్యాయి. ఇప్పుడు ఎవరు పోతలేడా? సర్కార్ దవాఖాన మంచిగా చేసింది మన ఎమ్మెల్యే గారు, మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మంచిగా చేసినాక ఇవాళ మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి ఈ వెంటనే మాట్లాడే ప్రభు ఆశీర్వదించిన ఈ గ్రామం గురించి తెలిసిన ఈ గ్రామంలో తెలియాలి. ఇక్కడికి వచ్చిన మంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఖచ్చితంగా ఇంతకుముందు మన సర్పంచ్ గారు
చెప్పిన ప్రతి అంశాన్ని కూడా మంత్రి దృష్టి పెట్టుకొని సభ్యులుగా మాట్లాడుతుంటేనే ఇది ఏమేం పని ఎక్కడెక్కడ అని మంత్రి గారు నోటు చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలను అన్నింటినీ తోచేటప్పుడు చేపట్టి భక్తుల గ్రామం అంటే అప్పటికి వచ్చే గ్రామం కాబట్టి అవి మళ్ళీ రాగానే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ కార్యక్రమాలను ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తూ ఇంకోటి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏ చెప్తూ చేస్తుంది అది ఆచరణకు యోగ్యంగా ఈ పనులను చెప్పని చెప్పని గత 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఏ ప్రభుత్వాలు ఏ ఎవరు చేయలేని కార్యక్రమాలు ఈరోజు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నారు. ఇంకా చేయడానికి మన గ్రామం తరఫున గతంలో ఏమాట లేదు మరి తెలంగాణ సూర్యాపేట జిల్లాలో సావిత్రిబాయి పూలే 189వ జయంతి సందర్భంగా రాష్ట్రీయ విద్యార్థి సేనా పరిషత్ ఆధ్వర్యంలో సాయి గౌతమి జూనియర్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. సాయి గౌతమ్ జూనియర్ కళాశాలలో నిర్వహించడం జరిగింది. సావిత్రిబాయి పూలే జనవరి 1831 జన్మించారు. మహారాష్ట్రలోని సీతారామ జిల్లాలో నాయగావ్ అనే గ్రామంలో జన్మించిన ఆమె మన భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయులుగా ఉన్నారు. ఆమె అప్పట్లో అట్టడుగు వర్గాల మహిళలకు చదువుల కోసం ఆమె ఒక పాఠశాల నిర్వహించిన 1848లో ఆమె పాఠశాలని నిర్వహించిన సందర్భ 4 సంవత్సరాల్లో 120 పాఠశాలను నిర్వహించారు. ఆమె పాఠశాలకు వెళ్తున్న సందర్భంలో బ్రాహ్మణవాదులు ఉన్నప్పటి వరకు ఆమె మహిళలకు విద్యాబోధన చేసిన సందర్భంలో ఆమెపై రాళ్ళు రువ్వడం ఏదో చేయడం జరిగిన సందర్భం అయినా కానీ అవన్నీ తట్టుకొని మహిళలకు విద్యా హక్కు చట్టం కల్పించి ఈరోజు మహిళా హక్కులు సాధించినప్పుడే మానవ హక్కులు వచ్చినాయి అని చెప్పేసి సావిత్రిబాయి పూలే అన్నారు. ఆమెకి ఇదే నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఆదరణ. తుంగతుర్తి నియోజకవర్గంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జ్యోతిరావు పూలే 189వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తర్వాత ముత్యాల కిషన్ గారికి ముత్యాల ఓకే సార్ ముత్యాల కిషన్ అందుకే నేను ఎంఎన్ పెట్టాను సార్ గారికి. అదేవిధంగా పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు స్కూల్ కమిటీ రామచంద్రుడు నాగమణి గారికి మా సుజాత పక్కన మధు సార్ రవి సార్ రవి సిఆర్ఓగా ఉండే ఇప్పుడు గ్రంథాలయకర్తగా పనిచేస్తున్నారు. అంతేకాకుండా ఈ డిస్ట్రిక్ట్ టీజీపీఏ అధ్యక్షులు దాసర్ శ్రీను గారికి మరియు మా స్కూల్కి నిత్యం వస్తూ మా స్కూల్లో సుఖదుఖాల్ని తెలుసుకుంటూ మా పిల్లల పట్ల ప్రేమానురాగం చూపిస్తున్న కొండగడుపుల ఎల్లయ్య గారికి, అదే మాదిరిగా మా ఆర్గనైజింగ్ మైక్ జనరల్గా మా ఆర్గనైజింగ్ ఆకారం భాస్కర్ గారే పట్టుకుంటారు. సో భాస్కర్ గారిని ఆహ్వానిస్తూ నా టీచింగ్ ఆల్ మై టీచర్స్ అండ్ మై బిలవ్డ్ స్టూడెంట్స్ అండ్ ఆల్సో మై బ్రదర్ అండ్ ప్రెస్ పీపుల్ ఆల్ టు ఆల్ ఏ గ్రేట్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండ్ on behalf of Savitri Bapule Jayanti sandarbhanga idi teachers day ga mem 5th september celebrate chestunna sandarbhamlo motta modata mahila teacher ga nannu gurtinchukovali ani gata 10 years back nunchi chestunnam sir idi program. So Savitri Bapule garni gurtinchi tanani teachers day sandarbhanga tan teachers day ni jarpukune vidhanga 3rd జనవరిని మేము పురస్కరించుకొని జరుపుకుంటున్నాం సార్. సో ఈ శుభ సందర్భంలో మీరందరూ మా స్కూల్కి విచ్చేసి ఇంత గ్రాండ్గా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి మీ అమూల్యమైన సమయాన్ని ఇచ్చినందుకు మా పిల్లల తరఫు నుంచి టీచర్స్ తరఫు నుంచి మీకు ధన్యవాదం సార్. హృదయపూర్వక ధన్యవాదం. 18 ఏటనే ఆమె ఉపాధ్యాయురాలు అయింది. అయిన తర్వాత ఆమె స్త్రీలకు ఒక పాఠశాలను ఏర్పాటు చేయాలని బాలికల పాఠశాల ప్రారంభించింది. పూణెలో మొట్టమొదటిసారిగా 1848 జనవరి 1వ తారీఖున ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత మరి పిల్లలు స్కూల్కు వస్తే వారికి మధ్యాహ్న భోజనం ఇంటికి వెళ్తే మళ్ళీ వస్తారో రారా అని కూడా ఆలోచించి
ఏం చేసిందంటే మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేసింది. అలా మరి 52 పాఠశాలను ప్రారంభించింది ఆమె సొంతంగా. ఒకటి కాదు, రెండు కాదు, 52 పాఠశాల ప్రారంభించింది. ప్రారంభించిన తర్వాత ఆమె స్కూల్కి వెళ్ళి మరి ఆడపిల్లకు చదువు చెప్పాలంటే ఆమె చెప్పాలి కాబట్టి ఆమె ఉపాధ్యాయులు లాలు కాబట్టి స్కూల్కి వెళ్తుంటే అందరూ మరి ఈమె చదువుకుందే కాకుండా ఇంకా ఆడవాళ్ళని ఉద్ధరిస్తుందా అని అందరూ కూడా ఆమెకు స్కూల్కు పోకుండా రాళ్లతో విసిరేశారు. ఆమెను పెండను తీసుకొని కూడా కొట్టేవారు. అయినా కూడా ఆమె ఎన్నడూ బాధపడలేదు. స్కూల్కు అలాగే వెళ్ళి ఆ స్కూల్కి వెళ్ళిన తర్వాత మరి ఆ చీర మార్చుకొని మళ్ళీ వేరే చీర కట్టుకొని ఆమె చదువు చెప్పి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ కొడతారేమో అనే ఉద్దేశంతో ఆమె మళ్ళీ అదే చీర కట్టుకొని ఇంటికి వచ్చేది. కానీ నాకేమొస్తుంది, నేను ఇట్లా అవమానిస్తుంది. ఉత్తరప్రదేశ్ హరిద్వార్లో ప్రధాని మోడీకి ఎన్ఆర్సీ సిఐఏకి మద్దతుగా సాధువులు నాగ సాధువులు అఘోరాలు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు. సిద్దిపేట జిల్లా నర్మేట విద్యాలయంలో కాముని ప్రభాకర్ ఆర్థిక సహాయంతో ఆకుపత్ని రాము సమన్వయంతో దుప్పట్టు పంపిణీ చేశారు. చాలా సంతోషం, ఎందుకంటే ఈరోజు ఈ చలి యొక్క అవసరాన్ని గుర్తించి ఇక్కడ పేద విద్యార్థులు ఉన్నారు. ఈ విద్యార్థులకు ఈ యొక్క చక్కటి అవకాశం అని ఈరోజు మన కాముని ప్రభాకర్ గారు ఒక మంచి ఆలోచన చేయడం చాలా సంతోషం. దానికి ఈ అవసరానికి మా మండలంలో కస్తూర్బా పాఠశాల విద్యార్థులకు మరి అందించాలని ఒక సలహా ఇచ్చి ఈ కార్యక్రమానికి రూపొందాల్సినటువంటి మరి మన ఆత్మహత్య రాముని గారికి వారు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మనందరికీ చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా కస్తూర్బా పాఠశాలలో మరి ఎక్కువ పేద పిల్లలే చదువుకుంటారని మనందరికీ తెలుసు. మీరు కూడా మరి చాలా చక్కగా చదువుకొని తల్లిదండ్రుల పేరు, ఉపాధ్యాయుల పేరు, ఈ పాఠశాల యొక్క పేరును నిలబెట్టాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఇంతకుముందు చాలామంది పెద్దలు మాట్లాడుతూ మరి మనము 10 GPA సాధించాలని చెప్పి కోరుకోవడం జరుగుతూ ఉంది. ఇంతకుముందు జిల్లాలో మన నందూరు మండలం విద్యలో ఫస్ట్ ఉన్నాం. మరి ఇప్పుడు కూడా 10th కూడా మరి ఫస్ట్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మీరు ఆశించిన స్థాయిలో ఈ పాఠశాలలో అభివృద్ధి జరుగుతూ ఉంది. అది ఒకేసారి కాకుండా మరి అంచెలంచెలుగా ఈ పాఠశాల అభివృద్ధికి ఇక్కడ స్థానిక ప్రజా విశ్వ సారథ్యంలో మీకు దుప్పట్లు ఇవ్వడము అనేటువంటిది చాలా
ఆశించదగినటువంటి అంశం. ఎక్కడున్నారో కామని ప్రభాకర్ గారు కానీ మన పాఠశాలకు ఈరోజు దుప్పట్లు వచ్చినాయి అని అంటే మరి అంకితభావం, సేవాభావం. ఎన్ఆర్ఐ మీన్స్ వాళ్ళు ఎక్కడో వేరే స్టేట్లలో ఉన్నారు, వేరే దేశాలలో ఉన్నటువంటి వారు. సో ఈ రకంగా మరి మన పాఠశాలకు వచ్చినాయి పేద విద్యార్థినులు, వీళ్ళందరికీ ఏదో సహకారం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేయూతనివ్వడము అనేటువంటిది హర్షించదగినటువంటి విషయం. ఇంకొకటి, మీరందరూ కూడా వేరువేరు గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు కాబట్టి నాకు ఒకసారి ఈ గ్రామ పిల్లలు ఎవరు అని తెలుసుకోవాలన్న, నర్మేట పిల్లలు ఎవరు ఇక్కడ ఈ పంపు పేదరికం అడ్రవద్దనే ఒక ఉద్దేశం కొద్ది ఇలా పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తుంది. మన హరిషా కూడా ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం రాకముందుకే మన పాఠశాల మన హాస్టల్స్లో నిద్రించి వాస్తవంగా హాస్టల్ జరుగుతున్న కష్టాలేంటి, పిల్లలకు ఏ విధమైన వసతులు లేవని ఆ దినం నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. ఆ పోరాటంలో భాగంగా ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడు ఏ సమస్యలు అవుతున్నాయో ప్రతి సమస్యను కూడా ఇలా మనకు ఏ విధంగా కూడా ఇబ్బంది లేకుండా పరిష్కరించుకోవడం జరుగుతాం. అన్నీ ఉన్నాయి దాదాపుగా మనకు వసతులు ఎక్కడ లేవన్నమాట. మరి ఆయన అడుగుజాడలో ఆయన సూచనలో ఇవాళ కొంతమంది దాతలు కూడా ముందుకొచ్చి మరి ఇలా హరిశన సూచన మేరకు ఇవాళ మనకు మన కస్తూరుబా పాఠశాల కూడా ఇలా లాకెట్లకు ముందుకొచ్చినటువంటి కామని ప్రభాకర్ గారికి, మరి అదేవిధంగా వారి మిత్రులు కామని ఆకుపత్తి రామ్ గారికి ప్రత్యేకంగా అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతాం. దయచేసి ఎస్ఎస్సీలో 100% రిజల్ట్స్ రావాలనేది మన మంత్రి గారి యొక్క ఆశయం. మరి 10/10 జీపీఏ ఎంతమందికి వచ్చినా కూడా ఒక ఆల్రెడీ పోయిన సంవత్సరం 25,000 రూపాయలు ఆయన ప్రకటించడం జరిగింది కాబట్టి మరి 10/10 జీపీఏలు కూడా ప్రకటించిన దానిలో మనం కూడా 6 10/10 జీపీఏలు మన మండలం నుంచే వచ్చినాయి. 888 కూడా సీట్లు ఎక్కువ మన మండలం నుంచి వచ్చినాయి కాబట్టి ఈసారి కూడా మన కస్తూర్బా పాఠశాల నుంచి కూడా ఎక్కువ పెద్ద మొత్తంలో రావాలని కోరుకుంటూ మరి మీరందరూ కూడా చదువులో ఎక్కడ కూడా మీకు అడ్డంకులు లేవు, ఇబ్బందులు లేవు, ఏ సమస్యలు వచ్చినా స్థానికంగా మంచి విద్యను అందిస్తున్నటువంటి ఉపాధ్యాయురాలు ఇక్కడ మరి మీకు మంచి బోధనను అందిస్తూ ఉన్నారు. మరి మీరు కూడా శ్రద్ధ పెట్టి చదువుకొని మరి మీరు కూడా ఈ సమాజంలో ఒక మంచి గుర్తింపును తీసుకురావాలని చెప్పి కోరుతా ఉన్నాను. కస్తూర్బా పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా పేద విద్యార్థులు ఉంటారని తెలుసు. అందుకని మీరందరూ కూడా 10 GPA సాధించడానికి మరి ఇంకా పై చదువుల్లో ముందుండడానికి మీరందరూ కూడా శక్తి వంచన లేకుండా మరి ఇష్టంతో చదువుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ మరి ఈ కస్తూర్బా పాఠశాలలో మంచి విద్యను అందిస్తూ ఉన్నారు, మంచి భోజనాన్ని కూడా అందిస్తూ ఉన్నారు, తప్పకుండా దీన్ని ఉపయోగించుకొని మంచి ఫలితాలను సాధిస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు వీరభద్రయ్య సార్ కూడా మరి సేవా కార్యక్రమాల్లో ముందుంటున్నారు, వారికి కూడా నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ప్రస్తుతం అందరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై హరి. గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆశీస్సులతో సిద్దిపేట నియోజకవర్గం నంగూరు మండలం నర్మేట కస్తూర్బా గాంధీ విద్యాలయంలో 1,00,000 రూపాయలతో మొత్తం స్కూల్ విద్యార్థులందరికీ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం. దీనికి ప్రధాన కారణం మన ఎన్ఆర్ఐ మిత్రుడు మా బంధువు మా ఎన్ఆర్ఐ మిత్రుడు కామని ప్రభాకరణ గారు, వాళ్ళ స్వస్థలం కరీంనగర్. వారు గౌరవ మంత్రి హరీష్ రావు గారు విద్యార్థులపై చూపిస్తున్న ప్రేమ, 10కి 10 కోసం వారు చేస్తున్న నిరంతర కృషికి నా తన వంతు సహకారంగా సిద్దిపేట నియోజకవర్గం నా సారు కోరిక మేరకు నేను ఒక చిరుసేవ చేస్తానని విద్యార్థులందరికీ 1,00,000 రూపాయలతో దుప్పట్లు పంపించడం జరిగింది. వారి కోరిక మేరకు మా మండల లీడర్ సహకారంతో మా గ్రామ మిత్రులు మా మండల యూత్ మిత్రులతో కలిసి ఈరోజు కస్తూర్బా స్కూల్లో విద్యార్థులందరికీ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి పేరు పేట ధన్యవాదాలు, అలాగే గౌరవ మంత్రి హరీష్ రావు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారికి మరియు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి నమస్కారాలు, హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మాకు బ్లాంకెట్స్ ఇచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది, ఎందుకంటే మాలో ఉన్న మా పేదరికాన్ని గుర్తించి సార్ మాకు బ్లాంకెట్లు అందించాడు. అలాగే ఈసారి మాకు ఇంత మంచి వినియోగించుకోవడానికి ఇలా ఇస్తున్నాడు కాబట్టి మేము కూడా 10th క్లాస్లో మంచిగా చదివి 10 GPA సాధిస్తామని హృదయపూర్వకంగా చెప్తున్నాం సార్, కృతజ్ఞతలు. We'll be right back.
మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను మంత్రులు శ్రీమతి సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లొల్ల ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకుని ఏర్పాట్లను పర్యవేక్షించారు. మరి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ సాంప్రదాయాల్ని కొనసాగిస్తూనే పెద్ద ఎత్తున ప్లాస్టిక్ ను నిషేధిస్తూ మరి దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్లాస్టిక్ నివారణలో మరి తీసుకోవాల్సిన చర్యలని కూడా తీసుకుంటున్నాం. ఏ విధంగా ఎక్కడెక్కడ ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి, అందరిలో ఒక మార్పు తీసుకురావడానికి, చైతన్యం తీసుకురావడానికి పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం నిర్వహిస్తాం. ప్లాస్టిక్ రహిత మేడారం జాతర చేసే విధంగా మేమేదైతే కృషి చేస్తున్నామో అందరూ సహకరించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. 4వ తారీఖు నుంచే ఈ జాతరకు ఆహ్వాన పత్రికలు మరి గౌరవ ముఖ్యమంత్రి గారితో మొదలుపెట్టి దేశంలోని గిరిజన మరి నాయకులకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఇవ్వాలని, ఈ జాతరకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడానికి మరి ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకు పోతున్నాం. కేంద్రానికి ఎన్నిసార్లు చెప్పినా దీన్ని జాతీయ పండుగగా గుర్తించమని మరి ఎన్నిసార్లు విన్నవించినా ఇలాంటి వారిలో చలనం లేదు కాబట్టి మళ్ళొకసారి కేంద్రం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి ఈ జాతర విజయవంతం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒక బ్రాండింగ్ వచ్చే విధంగా, అలాగే పూర్వ వరంగల్ జిల్లాకు సంబంధించిన అనేక దేవాలయాలు మరి అనేక పర్యాటక ప్రాంతాలను కలుపుతూ ఒక బ్రాండింగ్ కూడా చేయదలుచుకున్నాం. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ జాతరను ప్లాస్టిక్ రహితంగా చేస్తున్నాం, మీరందరూ సహకరించాలని, దీన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా విషయాలు గౌరవ మంత్రివర్యులు క్షుణ్ణంగా ఈరోజు జరిగిన అన్ని ఏర్పాట్ల మీద వారు తెలియజేస్తారు, సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో అక్కన్నపేట మరియు ఉస్నాబాద్ మండలాలకు చెందిన రైతులకు పాస్ పుస్తకాలు, కళ్యాణలక్ష్మి చెక్లను ఎమ్మెల్యే బుడితల సతీష్ చేతుల మీదుగా అందజేశారు. కుమారస్వామి రేగొండ గ్రామం అనుకోని కారణాల వల్ల చనిపోతే ఆ ఇంటికి 5 లక్షల రూపాయలు మనము మన రైతు బీమా ద్వారా దొరుకుతున్నాం. మరి అటువంటి పాస్బుక్లే కనుక మీ దగ్గర లేకపోతే, ఆ రైతు కనుక చనిపోయేది ఉంటే ఆ ఇంటికి మనం నష్టం చేస్తున్నాం కదా కాదా కాదు. నేను అనేది నేను కోరేది ఒకటే, అందరు కూడా మీరు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిండ్రు, చాలా మంది పెద్ద మనుషులు ఉన్నారు, మీరు కూడా ఇక్కడ అవసరం అంటే మన పంచాయతీలో పెద్ద మనుషులు కూర్చున్న వారు ఉంటారు. ఇప్పుడు మనం మిగిలిపోయిన ఏంటంటే పక్క ఉంటాడు పక్కోడు ఇలా ఫోన్ మాట్లాడు పక్కడ ఇలా పక్క పక్క
దగ్గర వ్యవసాయం చేస్తుండ్రు, లేకపోతే అన్నదమ్ముల పిల్లగాళ్ళు, లేకపోతే అన్నదమ్ములు, లేకపోతే ఇంకోరు ఈ భూమి మా చిన్న మిండనో పెద్ద అన్న మిండనో లేకపోతే ఇటువంటివన్నీ ఆగినాయి. మిగతా సాఫ్ సఫాయి ఉన్నాయని కూడా పాస్బుక్ వచ్చినాయి. ఇవి కూడా మేము ఇంటికాడ కూర్చొని కష్టం చేసుకొని విరాసత్ ఉన్నాయి. ఆ విరాసత్ కాడ మనం నాకుడు రావాలి, నాకుడు రావాలి, నాకు ఇల్లు సార్ రావాలి, నాకు ఆయన సార్ రావాలి, ఇవే ఆగినాయి. అన్ని కూడా వేరే ఏం ఆగలే. ఇక్కడ కోట్ల కేసు ఉన్నాయి, కొన్ని ఆగినాయి. ఇక్కడ కోట్ల కేసులేమో కోర్టులో ఉండే వాడు దాని గురించి నేను మాట్లాడుకోలేదు. కానీ మిగతా పాస్బుక్ రావాలంటే దయచేసి మీరు ఊరికి పోయిన తర్వాత పెద్ద మనుషులు కూడా విచారించి ఏ పాస్బుక్ ఆయన విరాసత్ వల్ల ఆగినాయా, లేకపోతే ఎవరో పక్కన కాంప్లైంట్ చేసి ఆగినాయా, లేదా కొన్ని వరకు భూమి మారుదాదని చెప్పి చెప్పడం సాగినాయా, లేకపోతే అన్నవరం పంచాయతీ నాకు ఇస్తా ఇంత ఇట్లా పడిందా, లేకపోతే ఎవరు మా తాత మీద మీరు ఇప్పుడు పెద్దలు చెప్పినా మా తాత మీద చెల్లదని చెప్పి ఆపిందా, ఇవన్నీ కొన్ని ఉన్నాయి కొన్ని సమస్యలు. ఇవి కనుక తెలియకూడదంటే మనం వాళ్ళకి లాభం చేస్తున్నాం అవుతాం. ఎట్లా లాభం చేస్తున్నాం అవుతాం? పాస్బుక్ వస్తుంది మీకు, ఒకటేమో రైతు బంధు పథకం ఆల్రెడీ మీకు వస్తున్నది, ఇప్పుడు పాస్బుక్ వస్తుంది. కానీ ఎవరైనా కానీ మనకు తెలియదు ఏది ఎప్పుడైతే తెలియదు మనకు. కానీ మనకు తెలియకుండా సరే ఆ ఇంట్లో ప్రమాదం జరిగిందంటే ఆ ఇంట్లోకి వచ్చే డబ్బులు మనం రాకుండా చేస్తున్నాం అవుతాం. కాబట్టి వాళ్ళకి వచ్చినట్టు చేయాలంటే తప్పకుండా పంచాయతీ దిగొట్టుకోవాలి. కోర్టులో ఉండే మాత్రం మనం మాటలు కోర్టు విద్యా దిగొట్టుకొని అందరు కూడా పాస్బుక్లు తీసుకొని మంచిగా రైతు బీమా పథకం ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టారో అది ఉపయోగించుకున్నట్టు చేయాలని చెప్పి చేసుకోవాలని చెప్పి కూడా మీ అందరు కూడా మనం చేసుకుంటూ మరి అక్కడ పెట్టలో పడతారు చుట్టుపక్కలను పిలుచుకొని చేసుకున్నట్టు చేసుకోవాలని చెప్పి, అదేవిధంగా భూ రికార్డులు ఎవరికైతే రాలేదో ఇవాళ పాస్బుక్లు వాళ్ళకు కూడా గ్రామీణ ప్రాంతంలో కూడా ఏవైతే తొందరగా పరిష్కారం ఏమి ఉంటే ఆ పరిష్కారం చేసుకొని వాళ్ళకు కూడా పుస్తకాలు ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఒకసారి మీ అందరు కూడా మనం చేసుకుంటూ అందరు కూడా హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ. ఖమ్మం జిల్లా పెనుపల్లి మండలం బయ్యన్నగూడెం గ్రామంలో ఎమ్మెల్యే సన్ర వెంకట వీరయ్య పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని అనంతరం డంపింగ్ షెడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వైస్ ప్రెసిడెంట్ నాయుడు మెట్టు మెట్టు కిందకు వస్తాను. మీరేం చేపి ఎంఆర్ గారు అయ్యే మన గౌరవ శాసన సభ్యులు సంట్ర వెంకటేశ్వర గారు, మన గౌరవ సర్పంచ్ గారిని శాల్వాతో సన్మానించడం, గ్రామ పంచాయతీ సన్మానించడం జరిగింది. అదేవిధంగా వార్డ్ మెంబర్ సన్మానం అయిన తర్వాత అంగన్వాడీ టీచర్లకి అదేవిధంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి వైరా మధుర మున్సిపాలిటీ పరిధిలోని రిజర్వేషన్లు ఇంకా ఖరారు కాకపోవడంతో మున్సిపల్ చైర్మన్ గిరి కోసం కేసీఆర్ సేవాదళ్ల జిల్లా అధ్యక్షులు గ్రాండ్ మౌలాలి ప్రయత్నం ముమ్మరం చేశారు.